నిన్న వీళ్ళు రివర్స్ లో కొట్టారు. గురజాల్లోనైనా అంతే, మొన్న కాసు మహేష్ రెడ్డి మీద అటాక్ జరిగితే నిన్న మహేష్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ వెళ్ళి చేశారు అటాక్. అట్లాగే మీకు ఈ పల్నాడులో జరిగిన ప్రతి గొడవ దగ్గర కూడా అంతే ఉంది. తాడిపత్రిలో ఇవాళ జరుగుతున్నది అది, పెద్దారెడ్డి వాళ్ళ మీద మొన్న అటాక్ జరిగింది, పెద్దారెడ్డి బ్యాచ్ నిన్న వీళ్ళ మీదకి అటాక్ చేశారు. ఓవరాల్ గా చూస్తే మొన్న దాడులకు ప్రతి దాడు. ఇప్పుడు ఒక్కటి మాత్రం నాకు భయం వేస్తుంది ఏంటంటే, నేను మన నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలా సార్లు, ఈవెన్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, చాలా పీక్ స్టేజ్కి నాయకులు రెచ్చగొట్టే చర్యల వల్ల జరగబోతోంది. మళ్ళీ పాత పల్నాడు, పాత రౌడీయిజం, పాత ఫ్యాక్షనిజం తేబోతున్నారు రాష్ట్రం అంతా అని. ఇప్పుడు అదే జరిగింది, దాటి పోలాక ఇరు పార్టీల నాయకులు భాగస్వామ్యం ఉందా రెచ్చగొట్టే విషయంలో, దాన్ని మనం వన్ సైడ్ గానే చూడాలి. ఖచ్చితంగా ఇరు పార్టీల నాయకులది ఉంటుంది, ఇందులో వన్ సైడ్ ఉండదు. అయితే ఫస్ట్ కబ్బించింది టీడీపీకి, ఇప్పుడు రిటాలియేషన్ బిగిన్ చేయడం అంటే ఈ ప్రమాదం ఎప్పటితో ఆగదు, రాబోయే ఐదేళ్ళు ఉంటది, చాలా పెను ప్రమాదంగా ఉంటది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని వెంటాడి వేటాడటం ప్రారంభిస్తారు వీళ్ళు, అదే వైసీపీ వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడి వేటాడటం ప్రారంభిస్తారు. నిన్న రెండు మూడు చోట్ల సంఘటనలు ఇంకా ఇవి ఎక్స్పోజ్ అయినాయన్నీ పెద్దయ్య వరకే. కొన్ని చోట్ల పెద్ద సామాజిక వర్గాలు ఊళ్ళో వదిలి వేరే చోట్లకి వెళ్తున్నారు, మీకు తెలుసో తెలియదు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో, ఇదే గుంటూరు ప్రకాశం జిల్లాల ఏరియాలో పెద్ద సామాజిక వర్గాల వాళ్ళు ఈ కింద వాళ్ళతో రెచ్చగొట్టి గొడవలు చేయించారు వైసీపీ వాళ్ళ మీద అని. తర్వాత వైసీపీ తరఫున ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల వాళ్ళు, ఎవరైతే రిజర్వేషన్స్ ఉన్నటువంటి సామాజిక వర్గాల వాళ్ళు, వాళ్ళని అటాక్ చేస్తున్నారు వాళ్ళు.